నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి బుక్లెట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్టంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు పోయే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దీంతో సమస్యలన్నీ ఎక్కడికక్కడే పరిష్కారం అవుతున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నేతలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొమరిక గ్రామంలో రెండవ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. मुख्यमंत्री श्री वैएस जगन्मोहन रेड्डी गारु मुंदु चूपुतो भारत देश चरित्रलोने ये राष्ट्रंलो कूडा एम्मेल्येलु प्रजल दग्गरिकि पोवडं अनेदि एक्कडा लेदु. मोट्टमोदटिगा आंध्र राष्ट्रंलो ई कार्यक्रमानिकि श्रीकारं चुट्टि चरित्रलो सुवर्णाक्षरालतो निलिचिपोये विधंगा जगन्मोहन रेड्डी गारु निर्णयं तीसुकुन्नारु. चाला आनंदंगा उंदि. మామూలుగా ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి వస్తే ఒక సెంటర్ లో కూర్చోబెట్టి రెండు మాటలు చెప్పిచ్చి అర్జీలు ఇప్పిచ్చి పంపించేసేవాళ్ళు. ఆ విధంగా కాకుండా ప్రతి గడపకు వెళ్ళి ఈ నాలుగు సంవత్సరాలలో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి దాదాపు 2 లక్షల కోట్లకు పైగా పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇచ్చాం జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఏ గడపకు వెళ్ళినా అవ్వా తాతలు గాని అక్క చెల్లెళ్ళు గాని అన్న తమ్ముళ్ళు గాని అయ్యా మా బిడ్డ ఇచ్చాడు, మా జగన్ ఇచ్చాడు, మా మనవడి ఇచ్చాడు, చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం అని చెప్పి ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలతో చెప్తున్నారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఎవరో లేరు. అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈ రోజు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇతర పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందున్నారు. సిపిఎం గాని, సిపిఐ గాని, కాంగ్రెస్ గాని, తెలుగుదేశం పార్టీ గాని, బీజేపీ గాని పార్టీలే చూడకుండా ఇచ్చిన దానివల్ల అందరూ కూడా లబ్ధి పొందారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఆలోచన కూడా ఇతర పార్టీల వాళ్ళకు వచ్చింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి